191 మంది ప్రయాణికులు సిబ్బందితో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతూ ఉండగా క్రాష్ అయింది. దీంతో విమానం రెండు ముక్కలుగా విడిపోయింది. రన్వేకు కొన్ని అడుగుల దూరంలో విమాన ముక్కలు పడిపోయాయి. ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు చెందిన బోయింగ్ విమానం కో 737 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయ్యే ముందు పలుమార్లు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. కాగా కోజికోడ్ వద్ద రన్వేపై దూసుకుపోయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేబుల్ టాప్ విమానాశ్రయంలో కనీసం 2 సార్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినట్లు ఒక ప్రముఖ గ్లోబల్ ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్ పేర్కొంది. 191 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 737 NG విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు 2 సార్లు ప్రయత్నించిందని ఫ్లైట్ రాడార్ 24 అనే స్వీడిష్ సంస్థ ఓ మ్యాప్ లో రియల్ టైమ్ కమర్షియల్ ఫ్లైట్ ట్రాకింగ్ చేసింది. 2 సార్లు ప్రయత్నించిన తర్వాత 3వ సారి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. కాగా ఈ విమాన ప్రమాద ఘటనలో విమానంలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులందరినీ బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. NDRF, ఫైర్, పోలీసులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగా సరిగ్గా రన్వే కనిపించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిందని, ఆ తర్వాత 2గా ముక్కలైందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వెల్లడించింది.